ఓం శాంతి. తెలుగు మురళీ సారము 5/4/2022. మధురమైన పిల్లలు, తండ్రి టీచర్ మరియు సద్గురువు ముగ్గురు పరమ ప్రియమైన వారు. ముగ్గురు ఒక్కరే కనుక స్మృతి చేయటము సహజమవ్వాలి. ప్రశ్న: ఈ కలియుగంలో సదా యవ్వనంగా ఎవరు ఉంటారు మరియు ఏ విధంగా? జవాబు: ఇక్కడ రావణుడు సదా యవ్వనంగా ఉంటాడు. మనుషులు వృద్ధులుగా అయినా కానీ వారిలో ఏవైతే వికారాలు ఉన్నాయో, క్రోధము ఉందో, అవి ఎప్పుడూ వృద్ధాప్యాన్ని పొందవు. అవి ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటాయి. మరణించే వరకు కూడా వికారాల యొక్క కోరిక ఉంటుంది. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, కానీ మనుషులకు అదే పరమమిత్రుడు. అందుకే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ధారణ కొరకు ముఖ్య సారము 1. సుపుత్రులుగా అవ్వటానికి తండ్రి శ్రీమతంపై నడుచుకోవాలి. అడగడము, దొంగలించడము, అసత్యం చెప్పడము మొదలైన చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి. 2. తమదంతా తండ్రి వద్ద ఇన్షూర్ చేసుకోవాలి. శరీరాన్ని కూడా ఈశ్వరీయ సేవలో పెట్టాలి. ఏ కారణం వలన మాయ ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. వరదానము: సదా ప్రతి కర్మలో ఆత్మిక నశా యొక్క అనుభవం చేసి మరియు చేయించి భాగ్యశాలి భవ. వివరణ: సంగమయుగంలో పిల్లలైన మీరు అందరికన్నా ఎక్కువ భాగ్యవంతులు. ఎందుకంటే స్వయం భగవంతుడే మిమ్మల్ని ఇష్టపడ్డారు. మీరు అనంతమైన యజమానులుగా అయ్యారు. భగవంతుడి డిక్షనరీలో హూ ఈజ్ హూ అన్న దానిలో మీ పేరు ఉంది. అనంతమైన తండ్రి లభించారు. అనంతమైన రాజ్యభాగ్యము లభించింది. అనంతమైన ఖజానా లభించింది. ఈ నశ సదా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క అనుభవము కలుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన ఆత్మిక నశ. దీనిని అనుభవం చేస్తూ మరియు చేయిస్తూ ఉండండి. అప్పుడు భాగ్యశాలి అని అంటారు. శ్లోకన్: సాధనాలను సేవ కోసం ఉపయోగించండి, విశ్రాంతి ప్రియులుగా అవ్వటం కోసం కాదు. ఓం శాంతి.